ఇంకా మొదలెడదామా ఏంటో చిరంజీవి గారికి అనుకున్న నాకు కూడా ఫ్యాన్స్ కార్యక్రమం కేవలం సెలబ్రిటీస్ ఆడేటువంటి ప్రోగ్రామ్ మాత్రమే కాదు స్టూడెంట్స్ తో కలిసి ఆడే ఆట మరి ఈ రోజు మన సెలబ్రిటీస్ ని పిలిచేద్దామా మాస్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రసే హీరోలు అలాంటిది ఒక మాస్ మూవీ గురించి విశేషాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు విత్ దేర్ హంట్ మూవీ టీమ్ లెట్స్ వెల్కమ్ ప్రేమ కథ చిత్రం సుధీర్ బాబు గారు ప్రేమిస్తే భరత్ గారు అండ్ డైరెక్టర్ మహేష్ గారు నేర్చుకున్నంత ఫాస్ట్ గా చదువుల్లో కూడా ఉంటే బాగుండేది లేదా మీలాంటి మాస్టర్లు ఉండాలేమో వాళ్ళకి చదువులు చెప్పడానికి నాకు తెలియక అడుగుతాను మహేష్ గారు మీది కూడా ఇదే సినిమా కదా మిమ్మల్ని ఏదో ఊరు నుంచి వెలేసినట్టు అక్కడి నుంచి ఉన్నారేంటి కాదండి ఆయన ఎందుకు డాన్స్ చేయలేదు ఆయన కూడా చేయాలి చేయాలి మేము కూడా చూ మాకు చూ మళ్ళీ పాట పెట్టండి ఇది ఆయన డాన్స్ చేసినట్లేదు వన్ మోర్ చేద్దాం అలవాటు అనుకుంటాను కదా అంటే ఒక టేక్ లో ఓకే చేస్తారా లేకపోతే వన్ మోర్ అడుగుతూ ఉంటారా తక్కువే రీటేక్ లేదు తక్కువే ఆయనకి మనసులో ఉండిపోయినట్టు ఉన్నాయి కొన్ని అందుకని ఇక్కడ అడుగుతున్నట్టున్నారు భరత్ గారు చాలా కాలం తర్వాత మిమ్మల్ని మేము తెలుగు ఇండస్ట్రీలో తెలుగు షోలో చూస్తున్నాము వెరీ వెరీ హ్యాపీ అండి థాంక్యూ అండ్ అలాగే కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ అన్నట్టు ఏంటండి ఈ విచిత్రం మీ హంట్ సినిమాలో అసలు నిజంగా కంగ్రాచులేషన్స్ నిజంగా నేను అనుకోలేదు ఇలా చేస్తారని మీ సినిమాలో హీరోయిన్ లేదంటగా కాదు ఏం జరిగిందో చెప్తా నన్ను అడిగారు హీరోయిన్ గా చేయమని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను అంత మాత్రాన వాళ్ళు హీరోయినే వద్దనుకుంటారా భరత్ గారు మీ తెలుగు మొత్తం అర్థమవుతుంది కదా అప్పుడే ఎనక పురించ మాదిరియే ఇరుక్కు ఆనా కొంచెం పురియల్లే వరేవా అర్థమైంది బట్ మాట్లాడితే లిటిల్ డిఫికల్ట్ నేను మాట్లాడితే కూడా చాలా డిఫికల్ట్ మా ఆయనకి ఇంకా మీకు ఎక్కువ అర్థం అవ్వాలి అంటే సాటర్డే 9:30 కి సుమ అడ్డా చూస్తూ ఉండండి మీకు బాగా అర్థమైపోతుంది భరత్ గారు మిమ్మల్ని బాయ్స్ అలాగే ప్రేమిస్తే యువసేన ఇవన్నిట్లోనూ చూసాం కదా ఇట్స్ ఆల్ మోర్ ఆఫ్ లవ్ కానీ ఇందులో చూస్తే మాత్రం అలా లేదే ఏంటి క్యారెక్టర్ ఏంటి ఆ మాత్రం సెటిల్ అయ్యారంటే పెద్ద మంచి ఐ ప్లే ఆర్యన్ దేవ్ ఓకే హి ఇస్ ఐపిఎస్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఫిల్మ్ అది తర్వాత ఏం చెప్తున్నా ఏం చెప్పలేదని చెప్పండి ఏం చెప్తున్నా ఏం చెప్పలేదని చెప్పండి అవును కరెక్ట్ ఆయన ఏమైనా చిరు లీక్స్ లాగా చేసేస్తే మళ్ళీ లేదు లేదు ముందే ప్రిపేర్డ్ గా ఉన్నా అంటే హీరోయిన్ లేదు అని కాదు తనకి హీరోయిన్ ఉంది తన హీరోయిన్ లేకపోతే చేయనని చెప్పాడు అంటే కదా మేము విన్నాం నాకు ఉంది అన్న లేదు అన్న లేదు అదే ఉంది కానీ ఏమీ యూజ్ లేదు అంటున్నారు నాకు ఏం అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కానట్టే ఉంది అదంటే ఎవరికి లూజ్ సినిమాలో ఏదో ఒక కన్ను రెడ్ గా ఉండాలి అని దానికోసం ఏదో ఒకటి చేశారంట కదా సంథింగ్ యు డిడ్ యా అంటే ఈ సినిమాలో ఒక హాఫ్ పోర్షన్ అంతా ఆఫ్టర్ ది యాక్సిడెంట్ రెడ్ ఐ ఉంటుంది అన్నమాట ఒక ఐ మాత్రం రెడ్ గా ఉంటుంది ఇన్ ఎవ్రీ షాట్ రెడ్ గా ఉండాలి అయ్యా మీకు తెలియట్లేదు ఇప్పుడు మీ కళ్ళ జోడు కూడా రెడ్ అయిపోయింది వితౌట్ కళ్ళ జోడు చెప్తున్నా ఓకే కళ్ళ జోడు తీసేయమంటారా ఏంటి వేసుకోండి వేసుకోండి కొంచెం ఉందా వేసుకుందాం బాగుంది మాకు చూడడానికి వేసుకోండి అంటే నా కళ్ళు బాగుంటాయని నాకు ఫీలింగ్ సినిమా మొత్తం ఒక ఐ మొత్తం రెడ్ గా ఉండాలి ఫస్ట్ లో గ్లిసరిన్ వేసాం గ్లిసరిన్ వేస్తే ఎవ్రీ 5 మినిట్స్ కి మళ్ళీ వైట్ అయిపోతూ ఉంటుంది సో ఇలా అయితే కన్ను పోతుంది మంది అని చెప్తే అప్పుడు వి ఫౌండ్ అవుట్ సంథింగ్ దేర్ ఇస్ ఎ సీడ్ సీడ్ ఉంటుంది అన్నమాట అది నెయ్యి లో పెట్టి మీ ఊరు నుంచే తీసుకొచ్చాం ఆ సీడ్ సో ఆ సీడ్ కొద్దిగా బాగా రబ్ చేసి దెన్ ఐ హావ్ పుట్ ఇట్ ఇన్ ది ఐ
అప్పుడు అది రెడ్ గా మెయింటైన్ అవుద్ది ఆల్మోస్ట్ లైక్ 4-5 అవర్స్ వరకు రెడ్ గా ఉంటదన్నమాట అది మీకు హామ్ ఏం చేయలేదా మెడిసినల్ గా మంచిది అంట కూడా అని చెప్పారు ఎంతవరకు తెలియదు కన్ను మంచిగా అయిపోతే ఇంకో కన్నలాగా అదే ఇప్పుడు ఒకేలేది బాగా పని చేస్తుంది అంటే అప్పుడు దీనికి కూడా పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నా ప్రస్తుతానికి అంతగా డిఫరెన్స్ కనిపించలేదు మీరు సుమగారలానే కనిపిస్తున్నారు మీరు ఏమన్నా ఐశ్వర్యలా కనిపిస్తే అప్పుడు నేను ఇది అనుకో పెట్టుకునేవాడు అయినా ఐశ్వర్యరాయ్ వచ్చి ప్రమోషన్ చేస్తుందా ఏంటి సుమనే రావాలి ఐశ్వర్య వస్తే నేను రావు మీరు ఉన్నారు కాబట్టి వస్తాను చాలా షోస్ లో చూసాము మీరు నన్ను చూశారు మహేష్ గారు కూడా చూసుంటారు కానీ భరత్ గారు ఫస్ట్ టైం కదా కాదండి అదే సర్ప్రైజింగ్ ఆయన కూడా చూశారంట మిమ్మల్ని ఇండియాలో పాన్ ఇండియా యాంకర్ ఒకళ్ళేనండి అది మీరే అలా కాదు ఎక్కడ ఏ షోలో బాయ్ సార్ యా బిఫోర్ బాయ్స్ ఇట్సెల్ఫ్ యు స్టార్టెడ్ నో లైక్ 25 30 ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్ లో ఉన్నప్పటి నుంచి చూశానండి ఎవరు ఎల్లమన్నారండి మిమ్మల్ని అప్పుడే స్కూల్ కి ఏమో మీరు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీకు జనరల్లీ అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా మహేష్ గారు లేదండి అసలు లేదు అదే పెద్ద అబద్ధం మీరు అబద్ధాలు నిజాలు ఎన్ని చెప్తుంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్ కోరుకోండి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా అబద్ధాలు చెప్పక ఏం చెప్తారు ఓకే మీరు చెప్తారు మీరు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు తప్పదు ఇది నిజం ఓకే సరే ఇప్పుడు మన బాయ్స్ అండ్ గర్ల్స్ లో అబద్ధాలు ఎవరు ఎక్కువ చెప్తారో విందాం మనం దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ ద డే మనం కూడా ఒకసారి ఇలా వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము ఎవరు మంచి ఆన్సర్ చెప్పినట్టయితే వాళ్ళకి సుధీర్ బాబు గారు మీరు ఆటోగ్రాఫ్ చేసిన ఒక క్యాప్ ఆటోగ్రాఫ్ చేసిన ఒక టీ షర్ట్ మీరు మీ చేతిలో ఉండే వాచ్ ఏదైనా అబ్బాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా అమ్మాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా ముందు ఎవరు చెప్తున్నారు చెప్పండి అమ్మాయిలకు అబద్ధాలు చెప్తారు కమెంట్ స్టార్స్ అని ఇంట్లో చెప్పి సిట్టింగ్ చేస్తూ సొల్లు కబుర్లు చెప్తారు ఏచి నీ ముఖానికి అంత సీన్ లేదు కానీ కూర్చో తాగేది ఒక పెగ్గు పైగా ఫుల్ బాటిల్ లేపుతామని పోజులు కొడతారు మా ముందుకొచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా ఇలాంటి ఆన్సర్లు విని సుధీర్ బాబు గారు అబ్బాయిలే బేసిక్ గా అబద్ధాలు ఎక్కువ చెప్తారు yes. కటింగ్ షాప్ కి వెళ్లి కటింగ్ చేపించుకోవడానికి 100 రూపీస్ ఉండవు కానీ జోలో కార్డ్ బ్లాక్ అయింది పిన్ మర్చిపోయామని కవర్ చేసుకుంటూ ఉంటారు మా జేబులో డబ్బులు ఎక్కువ వచ్చి కానీ మా గుండెలో ప్రేమ ఉంది ఆ ప్రేమను కాపాడడం కోసమే ఈ అబద్ధాలన్నీ మీకు ఏది నిజం అనిపించిందో వాళ్ళకి ఇవ్వండి అమ్మాయి ఫీల్ అయింది ఇదిగో భరత్ గారు అంటున్నారు అమ్మాయికి ఇవ్వలేదు కాబట్టి అమ్మాయి ఫీల్ అయిందని అమ్మాయిలు ఫీల్ అవ్వరు వేరే వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తారు ఓకే నెక్స్ట్ బేసిక్ గా అబ్బాయిలే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి అబద్ధాలు ఆడడం చాలా ఈజీ అందుకే ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లలో అందరినీ గెలుపుతుంటారు బయటకు మాత్రం మాకు అమ్మాయిలతో మాట్లాడడమే తెలియదు అంటూ సోది చెప్తారు నీకు చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టుందమ్మా మేము సోషల్ మీడియాలో ఉండేది అమ్మాయిలు గెలకడానికి కాదు అందమైన అమ్మాయిలని మనసు దోచుకోవడానికి అయితే నువ్వంతా చెప్పేది సొల్లే గానీ నీ ఫోన్ చెక్ చేస్తే నీకు ఫోన్ లో చాలా రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా ఇదిగో చూడు నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా మేము సోషల్ మీడియాలో ఉండేది మై ఇది ఇక్కడే ఉంటది రా ఎక్కడికి పోదు మేము సోషల్ మీడియాలో ఉండేది అమ్మాయిలు గెలకడానికి కాదు మేము సోషల్ మీడియాలో ఉండేది అమ్మాయిలు గెలకడానికి కాదు అందమైన అమ్మాయిలు మనసు దోచుకోవడానికి అయినా నువ్వు చెప్పేదంతా సొల్లే కానీ నీ సెల్ బ్లాక్ లిస్ట్ లో చూస్తే బాయ్స్ హాస్టల్లే ఉంటది అంటే అమ్మాయి ఫోన్ లో అన్ని నంబర్లు ఉంటాయని ఓకే కూర్చో అర్థమైంది ఇద్దామా పాపం నెక్స్ట్ 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు అందుకే మళ్ళా కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాము అబద్ధం చెప్తే అతికినట్లు ఉండాలి బాగా అతుక్కున్నావా అబద్ధం చెప్తే అతికినట్లు ఉండాలి మేము అబద్ధాలు చెప్పేది లోక కళ్యాణం కోసం అయితే మీరు మాత్రం మా జీవితం నాశనం చేయనీకి అబద్ధాలు చెప్తారు లోక కళ్యాణం కోసమే కానీ నీ కళ్యాణం కోసం కాదుగా బాబు మేము అబద్ధం చెప్తే అతికినట్టు ఉంటుంది పేరెంట్స్ ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఫ్రెండ్ అని చెప్తాం అయ్యో
మేము అబద్ధం ఆడితే అతికినట్టు ఉంటుంది. పేరెంట్స్ ఎవరితో మాట్లాడుతున్నాను అడిగితే ఫ్రెండ్ అని చెప్తాం. అది నిజం చేయడానికి లవర్ ని కూడా లాస్ట్ కి ఫ్రెండ్ అని చెప్తాం. వెరీ నైస్, థ్యాంక్ యూ. అయిపోయినట్టేనా ఆన్సర్లు అన్ని? ఎవరికి ఇద్దాం అండి? ఒక్కళ్ళకి ఇద్దాం. ఎవరికి ఇద్దాం? ఇద్దరికి, ఇద్దరికి ఇవ్వాలి. యాక్చువల్లీ మండే ట్యూస్డే వెన్స్డే నువ్వు వేసుకో, థర్స్డే ఫ్రైడే సరే. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అబద్ధాలు చెప్తారు, సందర్భాన్ని బట్టి సిట్యుయేషన్ ని బట్టి. అమ్మాయిలు దొరకరు కానీ, అమ్మాయిలు దొరకరు కానీ అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకయ్యిందో ఏమిటో ఏనీవే చూద్దాం మనము. మీరు ప్లీజ్ బి సీటెడ్. భర్గరు మీకు ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి? అంటే ఇప్పుడు సుధీర్ బాబు గారు ఉన్నారు, ఇంకా మనం వి యూజ్డ్ టు ప్లే సీసీఎల్. సో అంటే ఐ నో సుధీర్ అండ్ శ్రీకాంత్ గారు అండ్ ఆదర్శ్, ద లాట్ ఆఫ్ యు నో రాజీవ్ కనకాల ఆల్సో. హర్ హస్బెండ్ రాజీవ్ కనకాల. అది కాదు, ఆయన నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాడు. చెప్పండి రా, నాకు పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు అని. She is married and she has 2 kids. It's enaku kalyanam aachu naadukulla varaveliye. Okay, so ala meeku, so yeah, ala parichayam ayindi. Kani meeru hostel lo chadivaru kada, age lo ellaru meeru hostel ki? A class? Nen LKG nunchi hostel. All my schooling, college, everything is in hostel. Baaga allar chese valla appatlone intiki evaru vachche vallu bayapade vallu anta. Nen em chesamante maa first floor lo undevalam, evaru vachche evana ఏమని అన్నారంటే నేను కామ్గా ఉంటానంట. కిందికి కిందకి వెళ్ళిపోయేప్పుడు రాయి ఉంటే వాళ్ళు మెనెత్తి వేసేవాడంట. నాన్నగారు ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండేవాళ్ళు అంట, ఇవేమైనా చేయరా అంకుల్ని రాయిచ్చి కొట్టద్దంటే అదే చేసేవాడంట. మీ నాన్నగారు హింట్ ఇచ్చే వాళ్ళు ఏ అంకుల్ని కొట్టాలో వాళ్ళకి. అందుకని చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి హాస్టల్. నాకు అద్దంలో మా బామ్మ కనిపిస్తుంది, ఏంటి వచ్చేస్తున్నా ఏంటి కొంప తీసి. అదే ఆ రోజు చిరంజీవి గారు వచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదా, డోంట్ స్టాప్ ఈటింగ్ పానకాలు లోడే. అయినా లంగా ఏమిటి, వాడి లుంగి ఏమిటి, నా పరువు తీయడానికి మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఈ రోజు వచ్చిందే ప్రేమ కథా చిత్రం సుధీర్ బాబు గారు. ప్రేమిస్తే వారికి ఇంత ప్రేమ చూస్తున్నప్పుడు నేను కూడా కొంచెం చూపియాలి కదా, చూపియాలి కదా. అయినా నీ ప్రేమ గురించి ఏం తెలుసే, నీ వయసు ఏంటి, ప్రేమ ఏంటి? నాకేం వయసు అయిపోయింది చూడు. వద్దు, నాలుగో జంప్కి మన స్టేజ్ ఉండదు, మన స్టేజ్ ఉండదు. సరే ఇంకా చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా బయలుదేరు. ఇలా బామ్మకి తాత వేరే రూపంలో కల్లో కనబడ్డాడు. ఓయ్ సారీ, నేను వీళ్ళకి చెప్పలేదు కదా, సుధీర్ బాబు గారు, భరత్ గారు అందరూ మా బామ్మ అండి. నేను సుమా అడ్డాను ఎప్పుడైతే పెట్టానో, నేను ఎక్కడుంటే అక్కడికి వీళ్ళు నా షోకి వచ్చేస్తూ ఉంటారు. నేనే సుమా బామ్మ. చెప్పకే బయట, సిగ్గుపోతుంది నాకు, సిగ్గుపోతుంది నాకు. చెప్పవే, ఎలా వచ్చారు? రోజు రోజు కల్లోకి వస్తారు, ఈ రోజు కూడా వచ్చారు. ఆయన మీ ఆయన అవ్వడం ఏంటి? ప్రూఫ్స్ ఉన్నాయా? పెట్టండి ఫోటో. ఆయనే మీ తాత, ఆమె నేను. కానీ నా ప్రేమ పెద్దవాళ్ళు అసలు ఒప్పుకోలేదు. పెద్దవాళ్లతో ప్రేమ అంటే ఎవరు ఒప్పుకుంటారే? మా బామ్మ ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. సరే ఏంటో చెప్పవే. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నీ ప్రేమ గురించి ఏదైనా చెప్పు. అంగెప్పార్ చూసావా, టైటానిక్, జాక్, రోజుల లేం మేము. పిన్నడి ఎవరు, ఏ సీక్రెట్ ఎడుతు తొలగరా ఫోటోవే, త్వరగా కొట్టండి, త్వరగా కొట్టండి. ఈయన తమిళ్లో చెప్పడం చాలా మంచిదైంది, ఈ ఒక్క ముక్క ఎడిటర్ తీసేసేయండి, ఓకేనా? అది టైటానిక్ లా లేదు, నేను రోజు తాగుతున్న డగ్గు టానిక్ లా ఉంది. సార్ వస్తాడని రెండు కథలు రాసి పెట్టా. అది సంగతి, ఈమె వెనకాల నువ్వు ఎందుకు తిరుగుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సెలబ్రిటీస్ వస్తారు, కథలు వినిపిద్దాం. నా బ్లడ్ తోటి మరీ రాశా. నీకు బ్లడ్ ఎక్కడుంది రా బాడీలో? ఫస్ట్ స్టోరీ ఏంటంటే మీరు అన్నయ్య,
మీరు తమ్ముడు, సీ పోర్ట్ కి మీరు లీడర్ గా ఉంటారు, మీరు కమిషనర్, నీవంటే ఆయనకు పడదు, ఆయనంటే నీకు పడదు. అక్కడ ఒక సీన్ లో ఒక పోస్టర్ మీద తమ్ముడు మీద మరక పడితే వెళ్ళి తుడిచి నేను లుంగి గడత చూడు, నేను లుంగి గడత చూడు. వాల్టేర్ వీరయ్య కాపీ కొట్టేశారా, కాపీ కొట్టేశారా అంటే వాళ్ళు మాత్రం వేరే ప్రోగ్రామ్ లో డైలాగులు కాపీ కొట్టారు, మన స్టోరీ కాపీ కొట్టకూడదు. ఒరిజినల్ ఏంటి, ఒరిజినల్ ఏంటి? నీలో రాయి బయటకు వస్తుందండి సార్. మీ మీద ఇంకా సినిమా సార్, మీరు ఫారెన్ మీద స్టోరీ చెప్పండి, మీద తర్వాత రిసైడ్ చేద్దాం ఫస్ట్. చూసావా ఆయనకి ఎంత వెగట్టుగా ఉందో, నా మీద స్టోరీ చెప్పకవని. ఏంటంటే ఫారెన్ నుంచి వెళ్ళి కొడుకు దిగుతాడు, ఇక్కడ తండ్రి చనిపోయాడేమో అని. ఇక్కడనే ట్విస్ట్, తండ్రి చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత చెల్లెలే పొడి చేస్తుంది, వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి. రెండు సినిమాల్లో హీరోయిన్ మాత్రమే సేమ్ కాదురా, రెండు ప్రీ రిలీజ్ లో యాంకర్ కూడా సేమ్. మీ ఇద్దరికి ఒక ఉచిత సలహా ఇస్తా, మీరిద్దరు జిమ్ చేయాలంటే ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళండి. పదండి ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక గేమ్ ఆడబోతున్నాం, మీదొకటి మీదొకటి. మీ టీమ్ లోకి కొంతమంది స్టూడెంట్స్ కావాలి, మీ టీమ్ లో కూడా కొంతమంది స్టూడెంట్స్ కావాలి. కాబట్టి సుధీర్ గారి టీమ్ లో ఉండాలనుకుంటున్న స్టూడెంట్స్ కమాన్ రండి, అలాగే భరత్ గారి టీమ్ స్టూడెంట్స్ రండి. ఇటు యెల్లో రిబ్బన్ వాళ్ళందరూ సుధీర్ బాబు గారి టీమ్ మెంబర్స్, ఈ గ్రీన్ రిబ్బన్ వాళ్ళందరూ భరత్ గారి టీమ్ మెంబర్స్. మహేష్ గారు, మిమ్మల్ని కూడా మేము భరత్ గారి టీమ్ లోనే ఉంచుతున్నాం. మేము కాలేజెస్ లో సర్వే కండక్ట్ చేసి సర్వే క్వశ్చన్స్ ని డిసైడ్ చేయడం జరిగింది. నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తెలిసిన టీమ్ వాళ్ళు ఫస్ట్ వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారనుకో మీకు 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పకపోయినా మీకు పనిష్మెంట్ ఉంటుంది. బజర్ మాస్టర్ ఎవరు? వీళ్ళ ముగ్గురులో నుంచి నువ్వా? ఓకే, మీ ముగ్గురులో నుంచి నువ్వా? ఓకే, రెడీ అయితే ఎటువంటి సందర్భాల్లో మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాము? కింద చెయ్యి తందుంది, పైన చెయ్యి అతనుంది. కాబట్టి మన మనవాడే సుధీర్ బాబు గారు, ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు? మీరు నలుగురు ఒక ఆన్సర్ చెప్పండి మాకు. ఇప్పుడు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గనక, పేరెంట్స్ తో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాం. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాలి? ఎరి వ్యూడి, ఎరి వ్యూడి. మీ ఆన్సర్ చెప్పడానికి ఒక జీవితకాలం అయిందండి. నేను వెనక్కి వెళ్ళి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసి వచ్చా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసి వచ్చా. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు పనిష్మెంటే రాదు, వాళ్ళకి వస్తుంది. మీటింగ్స్, మీటింగ్స్, మీటింగ్స్ ఉన్నప్పుడు కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్, మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాము. మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి మీకు పనిష్మెంట్ వచ్చింది. ఏంటి మీటింగ్ మీకు? మీకు పనిష్మెంట్ ఏంటంటే, మీకు సినిమాలో బైక్ షాప్ కదా, ఇక్కడ మీకు సైకిల్ షాప్. మీకు హీరోయిన్ ఉంది, అది నేనే. ఏ దూర తీరాలన్నా పయనమైనా నేసేద తీరేది నీ ఒడిలో. ఏం కావాలి, ఏం కావాలి? పంచర్ పంచర్ ఎక్కడ? అక్కడ. ఎక్కడ, ఎక్కడ? ఒక అందమైన అమ్మాయి ఎక్కడ కనిపించినా చాలా, అసలు ఎట్లా చూస్తారంటే. నా సైకిల్ కి ఆటో హార్న్ పెట్టమన్నా పాయ్ పాయని. ఆటో హార్న్ పెట్టించుకోవాలంటే ఆటో రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపో. ఆయన ఏదో చెప్తాడు విను. ఏం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? మీరు సైకిల్ తర్వాత ఇచ్చినాం. మళ్ళీ హార్న్ ఏంటి? ఇది హార్న్ ఏంటి? ఇది హార్న్ పోరా, పంపిస్తారు పో. బ్రో ఈ సైకిల్ ఉందిగా, నా గర్ల్ ఫ్రెండ్ తో రైడ్ కి వెళ్ళినప్పుడు ఫిజికల్ గా ఏం వర్క్ అవ్వట్లేదు, దీన్ని ఏమన్నా చేసేందుకుందా? యూ టేక్ దిస్, ఐ టేక్. ఇదేమైనా కాయగూరల బేరం అనుకుంటున్నారా మీరు? యూ గెట్ అవుట్. నేను బ్యాక్ టైర్ చూసుకున్నా, నేను ఫ్రంట్ టైర్ చూసుకుంటా, నేను ఫ్రంట్ టైర్ చూసుకుంటా. సైకిల్ పెట్టి 2 రోజులు అయింది చైన్ టైట్ చేయమని, ఇప్పుడు దాకా చేయలే. చెప్పండి, చైన్ టైట్ చేయమని ఇస్తే ఇప్పుడు దాకా చేయలేదు అని అంటున్నా. చూడండి, నాకు ఎస్టర్డే పెళ్లి అయింది. పెళ్లి చేసుకో, నీ వర్క్ నువ్వు చేసుకోవాలి కదా. అది నేను చేసుకున్నా. మనకేం పెళ్లి కాలేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మా నాన్న వస్తారు. అమ్మా నాన్న రండిరా. ఏడేం చేస్తున్నావు? ఇది మీరు నానావా? నాన్న.
అనగలండి మీరండి ఇది మా అమ్మావా అమ్మావా కాదు అమ్మానే అమ్మానే స్కూల్ కెళ్ళకండి ఇక్కడ ఏం చేస్తాను రా నువ్వు ముందు ఇంటికి పోదాం అమ్మా నేను ఇతని రా जतनु ओके सो ఇప్పుడు ఫస్ట్ దానికేమో పాయింట్ మీకు 1 వచ్చేసింది మీకేమో 0 ఓ పాయింట్ ఇవ్వచ్చు బాగా యాక్చువల్లీ దీనికి పాయింట్ లేదు కానీ ఒక పని చేస్తాము ఈన గూగుల్ సెర్చ్ లో ఏం కొడుతూ ఉంటారో చూద్దాం ఓకే ఒక్కసారి మీ ఫోన్ నేను ఫస్ట్ చూడండి ఏముందో హలో హలో మీరు డిలీట్ కొట్టుకోండి నేను ఓపెన్ చేస్తున్నా గూగుల్ క్రోమ్ లో ఏముందో చూద్దాం చూడండి ఆ క్యూట్ పిక్చర్ ఐ లైక్ ద డిపి బాగుంది ఆ క్రోమ్ క్రోమ్ కిళ్ళు క్రోమ్ కిళ్ళు ఆ అది ఆ కొట్టు ఏ ఉంది ఏం సెర్చ్ కొట్టారో చూద్దాము వైఫ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి ఐ గూగుల్ కూడా నో ఆన్సర్ అంటది నో ఆన్సర్ అంటది ఓహో ఇంకేం సెర్చ్ కొట్టారు ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా 12 ప్యాక్స్ రావాలి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు వైఫ్ కి ఈజీగా వండి పెట్టే ఫుడ్ ఏంటి ఏం చేయొచ్చుంటారు చెప్పండి మీరు ఆమ్లెట్ అది కూడా మన వీక్ మహేష్ కి ఫోన్ చేస్తారేమోనని లొకేషన్ లో హీరోయిన్ ని గ్రిప్ లో ఇదైతే మహేష్ హీరోయిన్ లేదు కదండి మరుతుకున్నారుగా హీరోయిన్ ఇందులో ఆయనకి ఫుల్ హీరోయిన్స్ షూటింగ్ లోను బయట కూడా ఎనీవే థాంక్యూ సరే ఇప్పుడు ఇందులో సెకండ్ స్టేజ్ లో మేము ఒక సినిమాలోని వర్కింగ్ స్టిల్ చూపిస్తాం సినిమా పేరు ఏంటో తెలిస్తే బజర్ నొక్కండి తెలుసుగా కరెక్ట్ అయితే 1 పాయింట్ లేకపోతే పనిష్మెంట్ ఈ వర్కింగ్ స్టిల్ ఏ మూవీలోదో చెప్పండి ఆ చెప్పండి బిజినెస్ మ్యాన్ ఓకే సో ఇది బిజినెస్ మ్యాన్ పక్కా కరెక్ట్ కదా చూద్దాం ఓకే సో మీకు 1 పాయింట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ వచ్చింది మీ పనిష్మెంట్ ఏంటంటే మీరు పిట్ట గోడ మీద కూర్చొని అమ్మాయిల్ని కామెంట్ చేసేటువంటి ఒక బ్యాచ్ అన్నమాట ఈ పదవే వెళ్తాం తన మీ సిస్టర్ రా ఎవరు ముగ్గురా ముగ్గురా ఏ చికిత్త నువ్వా భయపడ్డానే దయ్యంలాగా ఇలా ఇరబోసుకుంటారు ఏంటి మీరు మాలాంటి అమ్మాయిల్ని చూసి ఏదో కామెంట్ చేస్తున్నారు మీరు పక్కనే ఒకసారి ఏంటి మీరు మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు మేము ఏదో మా పనుల్లో ఉన్నాం నీ పేరేంటండి సోనం అదేమైనా నీకు ఆఫీస్ లో ఇంటర్వ్యూ అనుకుంటున్నావా ఇంటర్వ్యూలోనే పేర్లు అడుగుతారా పిలిచిపులు కూడా అడుగుతారు కదా అరే 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 డాన్స్ బాగా చేస్తారా డాన్స్ అంటచ్చి కమాన్ డూ ఇట్ మీరు కాలేజ్ లో సీనియర్స్ ఆ పాస్డ్ అవుట్ మరి ఇంకా బతికే ఉన్నారు ఎందుకు ఏ కాలేజ్ మీది పల్లవి జూనియర్ కాలేజ్ ఉన్న ఎంగే పాతా మరికి నీ ఎంగిల్ సీనియర్ లే డబుల్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఆ లైట్ ఉంది ఆ లైట్ ని తిట్టాలి కంటిన్యూస్ గంట తిట్టాలి బాకీ నేను పెట్టదాను అలా తిట్టాలి ఆయన ఎందుకండి సైలెంట్ అయిపోయాడు సైలెన్సర్ పెట్టుకున్నాడా ఈమెకు పాటలు వచ్చు నేను అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావు అక్క నువ్వు మళ్ళీ వచ్చేసావు అక్క మేము వెళ్ళొస్తామండి మా అమ్మ నాన్నలు మమ్మల్ని తిడతారండి ఇంత లేట్ గా ఇంటికి వెళ్తే
ఏం పర్లేదు మీ అమ్మ నాన్నకి చెప్పండి, మాకు ఒక మంచి సైకిల్ షాప్ ఉంది, బాగా డబ్బులు, ఫుల్ రోజుకు రూపాయి 2 రూపాయలు వస్తాయి. జీడి మిఠాయిలు కొనుక్కొని ఇస్తారు. జీడి మిఠాయిల ఈమె మేకప్ కే కావాలండి, 100 కోట్లు 100 కోట్లు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, సంపాదించేవాళ్ళు కదా మీ పేరెంట్స్ కూడా చూసేది. యాక్చువల్లీ ఏంటంటే మాకు మంచి సిక్స్ ప్యాక్ ఉండే బాయ్స్ నే పెళ్లి చేసుకోవాలని మా అమ్మ నాన్న. ఏ ఆయన దిగారంటే నా తిరిగిపోయింది. అది నిజంగానే సిక్స్ ప్యాక్ ఏ, వెనకాల చూడు కొన్ని ఫ్యామిలీ ప్యాక్లు కూడా ఉన్నాయి. ఓకేనండి, మేము అమ్మ నాన్న కుదరదు, ఇటండి ఇక్కడ నుంచి వదిలేయలేడే చెప్పండి. ఒక కాలు మీద నుంచండి. నేను ఇందాక నుంచి ఒక కాలు మీదే నించున్నాను, కానీ టెంట్ హౌస్ లో ఉన్నాను కదా తెలియట్లేదు. ఏది చూద్దాం అండి. ఏమండి ప్లీజ్, నా కాళ్ళ మీద చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ లో ఉన్నాయండి. ఈమె 2 కాళ్ళు పైకెత్తి నించుంటుందండి. అమ్మాయి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మాకు ఫ్యూచర్ అర్థమవుతుంది. మమ్మల్ని ఆడిస్తారనమాట, మమ్మల్ని ఆడిస్తారనమాట. పాట పాడాలంట. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా. ఇది ఎలా ఉందంటే మా ఇద్దరు గొడవలు పెట్టేట్టుంది, మా ఇద్దరు గొడవలు పెట్టేట్టుంది. ఇద్దరులో ఎవరు, ఇద్దరులో ఉంటా నీకు ఎవరు నచ్చారో చెప్పవే. మీరు నచ్చారు నాకు. మీరు వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళొస్తానండి. మనం వెళ్ళిపోదాం. మళ్ళీ మనం ఇంకొన్ని ఆడే ముందు, మీరు మన తారక్ ఎన్టీఆర్ కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు అంట కదా. నాకు జూనియర్. ఓ సీరియస్ గా మీరైతే ఆడారు కదా, యూ ప్లేడ్ ఫర్ ద నేషనల్స్ ఆల్సో, కానీ ఎన్టీఆర్ అయితే వెళ్ళలేదు. బ్యాడ్మింటన్ ఆడేవాడు, బాగా ఆడేవాడు, డబుల్స్ అంతా చాలా బాగా ఆడతాడు. యాటిట్యూడ్ కూడా సేమ్ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ లో ఉన్నాడు, కోర్ట్ లో కబడ్డీ ప్లేయర్ లో. అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఐ స్టిల్ రిమెంబర్ డబుల్స్ లో ఎలా ఉంటారు జనరల్ గా, ఇలా వెయిట్ చేస్తాం కదా, వెనక్కి వచ్చి ఇలా వెయిట్ చేసి అది చూడడానికి వచ్చేవాళ్ళు. ఓ పాయింట్ వచ్చినప్పుడు కూడా యూస్ టు డూ దిస్ దట్ ఎనర్జీ, దట్ వే ఆఫ్ ఎనర్జీ సినిమాలో కూడా స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. Yes, yes, yes. That's how he is in real. సుధీర్ బాబు గారు అంటే ఫిట్నెస్ కి మారు పేరు అని ఇండస్ట్రీలో ఫుల్ టాక్ మాకు తెలుసు. సో ఫిట్నెస్ కి సంబంధించి మాకు కూడా ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా, ఇదిగో ఈ అబ్బాయిలకి అమ్మాయిలకి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి. భరత్ ఉన్నాడు, భరత్ ఇస్ మో ఫిట్. అవన్నీ స్కెచ్ పెన్స్ తో గీసారా, అంటే ఎన్ని నెలల కష్టం, దాని గురించి ఎంత ఫుడ్ గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పుడైనా మీ ముందర డెజర్ట్ ఉంటుంది, బాగా తినాలనిపిస్తుంది కానీ తినలేరు. తినేస్తాం చేస్తున్నప్పుడు యూ కెన్ హావ్, ఐ చేయకుండా తింటేనే ప్రాబ్లం. ఫిట్ గా ఉండడం అంటే ఇది, తాగేసి ఫిట్ అయిపోవడం కాదు. ఓకే ఇంకో క్వశ్చన్, ఈ పిఎస్బి నాగేంద్ర అనే వ్యక్తితో మీకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయంట. అంటే నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఇంట్లో ఒక కెరియర్ గా తీసుకోవడానికి ఒప్పుకోలే. ఒక స్టేజ్ తర్వాత నేను బెంగళూరు చదువుకునేవాడిని, సో అక్కడ నుంచి నేను నేషనల్స్కి వెళ్ళేటప్పుడు పేపర్లో వస్తుంది సుధీర్ బాబు అని, ఈ వన్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, సెమీస్ అట్లా వస్తూ ఉంటుంది అని చెప్పి ఐ చేంజ్ మై నేమ్ టు పిఎస్బి నాగేంద్ర. మారు పేరుతో తిరిగినటువంటి సుధీర్ బాబు. మీరు ఎస్ఎంఎస్ అనే సినిమా చేశారు కదా మీరు, సో అలాగే ఒక ఎస్ఎంఎస్ తో మీరు ప్రియా గారిని పడేశారని విన్నాము, ఇది నిజమేనా? పడేలేదండి. అట్లా పడేలేదా? అలా ఎవరు పడేలేరా. మీకు అంతకుముందే మహేష్ బాబు గారు తెలుసా, లేకపోతే మ్యారేజ్ తర్వాత? అంటే అంతకుముందు మామూలుగా తెలుసు, అంటే మా ఇంటి దగ్గరే పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ గారు మా మదర్ ఫ్రెండ్స్ అనమాట, సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్, మా ఇద్దరం కలిసి ఒక రూమ్ లో పడేస్తే కనుక అసలు మీ ఇద్దరం లోపల ఉన్నాం అని కూడా బయటకు తెలియదు. సో అంత కామ్ గా ఉంటాం. ఆ రూమ్ తాళం నాకు ఇచ్చేయాలి, బయట నేను గోల చేస్తూ ఉంటాను. ఓకే నైస్ అండి, నైస్ టు నో. ఓకే కమింగ్ బ్యాక్ టు ద గేమ్, ఇప్పుడు గేమ్ ఏంటంటే డంషరాజ్, 2 మినిట్స్ టైం ఇస్తాం ప్రతి టీం వాళ్ళకి, ఎన్ని ఎక్కువగా మీ పార్టిసిపెంట్స్ తో మీరు చెప్పించగలిగితే మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే సో మొదలెడదాం. మా టీమ్ తోనే మొదలు పెట్టండి. మీ టీమ్ తోనేనా? ఓకే అయితే భరత్ గారు మీరు ఇక్కడ రండి, మీ టీమ్ లో నుంచి ఒకళ్ళు ఇక్కడ రండి. అమ్మాయి చేసి చూపిస్తుందండి? లేదు, మీరు చేసి చూపించాలి, అమ్మాయి ఆన్సర్ చెప్పాలి. ఓకే రెడీ, ఫస్ట్ పిక్చర్ ను వెనక్కి చూడకు. రజనీకాంత్ అంట. మహేష్ బాబు, మహేష్ బాబు.
సినిమా పేరు గబ్బర్ సింగ్. నెక్స్ట్ పిక్చర్ నెక్స్ట్ పిక్చర్. గజని గజని ఇప్పుడు నువ్వు ఇటు ఉండు, మీరు రండి. ఓకే రెడీ స్టార్ట్. క్రికెట్ జెర్సీ బాహుబలి. హా బా, ఆమె దేవసేన మరి. బేబీ నో ఖైదీ. ద లాస్ట్ వన్ మాస్టర్. సిక్స్. ఇప్పుడు మీరండి, మీరు ఇటురండి. అమ్మ ఎవరు వస్తున్నారు? సో ఇప్పుడు మీరేంటంటే వీళ్ళు సిక్స్ చెప్పేశారు కాబట్టి మీరు సెవెన్ చెప్పగలగాలి. సెవెంత్ డైరెక్ట్ చెప్పాను. ఓకే రెడీ. అల్లు అర్జున్ మూవీస్ పుష్ప సరైనోడు అల వైకుంఠపురం. ఓకే ఇప్పుడు నువ్వు అటు పో. బాహుబలి. బాహుబలి వన్ ఆర్ టూ చెప్పలేను. టూ చాలా ఫాస్ట్ ఉన్నారు, మూడు అయిపోయాయి. నెక్స్ట్ అటు తిరుగు. పోయిందిలేండి పాయింట్. రెడీ ప్లే. మైక్ లో చెప్పు. పోగిరి పోగిరి. ఫస్ట్ టైం పాడే పాడు. జగడమే పాడు పాడు. ఓకే రెడీ షాట్. రంగస్థలం. చదవరు కదా మీరు, ఇదే చూస్తూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తే మీరు విన్ను. సార్ వకీల్ సాబ్. భీమ్లా నాయక్. అలా సుధీర్ బాబు గారి టీం గెలిచేశారు. సో మొత్తానికి ఫిట్ గా ఉండడం ఎలాగా అనేది మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు ఉన్నాడు మా పని మనిషి వాళ్ళ ఆయన, ఆడు ఎప్పుడు ఫిట్ గానే ఉంటాడు. కానీ ఈ ఫిట్ కాదు, కానీ ఈ ఫిట్ కాదు. మందు కల వచ్చేసిందే బాల, ఫుల్గా వేసే మంది వేళ, హడావుడిగా బారికెళ్ళి బీరుదేద్దాం. ముచ్చటగా మూడు పెగ్గులు వేరా వేరా, నాటుకొడి లెగ్గు పీసు తీరా తీరా. ఏంటి పెళ్లి గెటప్లో వచ్చారు అసలు? మా పెళ్లిలో పెద్దలన్న మాటలు గుర్తుకొచ్చి ఇలా వచ్చాములే. ఏమన్నారు పెద్దలు? అంటే మేము తాళి కట్టి ఇద్దరం ఆనందంగా ఉన్నప్పుడు వచ్చి పెద్దవాళ్ళరే మీరు ఎప్పుడు ఇలా ఆనందంగా ఉండాలిరా అన్నారు, అది గుర్తుకొచ్చి వచ్చాం మేడం. ఆ పెద్దలు చెప్పిన మాట విని ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అంటే ఈ డ్రెస్ లోనే ఉండాలని అనుకుని ఇలాగే తీసుకొచ్చాడు. ఎవరు వచ్చారు చూరు? భరత్ గారు వచ్చారు. భరత్ ఏంట్రాది? అరే పెళ్లిలో బారాత్ ఉండాలక్క. సార్ మిమ్మల్ని చూడాలి నాకు కూడా గుర్తుకొచ్చింది సార్. ఏంటది? ప్రేమిస్తే సినిమాలో పెళ్లి కాకుండా పిచ్చోడయండి సార్. పెళ్లి చేసుకుని కోట్ల మంది మేం పిచ్చోళ్ళమైనా మేం పిచ్చోళ్ళమైనా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైనటువంటి సుధీర్ బాబు గారిని రాజీవ్ కనకాలని ఉద్దేశించి మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను మధ్యలో? మీ ప్రాబ్లం మీ డైరెక్ట్ చెప్పండి. నాకు సేమ్ పోలికలు ఉంటాయి. నేను వెళ్తాను.
కబీర్ బాబు గారు విడు పెళ్లిలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరేనే ఏదో ఒకటి చెప్పండి సార్ హలో ఆయన కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తాడు సార్ ఎందుకు ప్రేమ కథ చిత్రం తీసిండా లవ్ స్టోరీ కావచ్చు బాగుంటా అని అడిగిపోయా అడిగిపోతే మొత్తం క్రైమ్ అదంతా నాకు కూడా ఇక్కడ ఒక క్రైమ్ స్టోరీ ఉంది చెప్పండి రా ఇంట్లో ఏమైనా క్రైమ్ చేసేసి వచ్చారా మీరు కాదు దీని నుంచి షాడో నాకు అంతకంటే క్రైమ్ ఏముండదు ఇంకా క్రైమ్ అంటే క్రైమ్ సీన్ లో ముద్దాయి విక్టిమ్ ఎవరైనా పోవడం అలా అన్నీ జరగాలి క్రైమ్ సీన్ లో నెంబర్ 1 ముద్దాయి విల నానా మొత్తం చూసిన లైన్ చూస్తే సభ్యులందరూ కుటుంబ సభ్యులు ఓహో దాంట్లో విక్టిమ్ నేను చనిపోయింది ఏందో తెలుసా నా మనశ్శాంతి నా మనశ్శాంతి అతిథులు రాలే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు హీరోలు జంప్స్ బాండ్లు వచ్చిండు వీళ్ళతో నా పెళ్లి ఇప్పుడే ఘనంగా చెప్పి అక్క సరేలే వాళ్ళు వచ్చారు నువ్వు అక్కడ కూర్చో వాళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తారు అత్తద్దు పెళ్ళంటే అతిథులు అట్లకి రావాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావాలి బ్యాండ్ పెట్టాలి వాళ్ళ మీద పూలు చల్లాలి మీరంటే అక్కడి నుంచి ఒకసారి వచ్చేటప్పుడు ఇంకా నయం ఏమైనా తీసుకురమ్మనలేదు తీసుకురమ్మనలేదు సార్ ఒక ఫుడ్ ఏది సార్ సార్ మిడిల్ లో ఉంటాను పోలే అజ్జలాబు అజ్జలాబు కంఫర్ట్ పోయి ఇక్కడ కూర్చో ఒక రాధ ఇద్దరు కృష్ణుడు మధ్యలో పన్నుడు మేడం ఏమన్నారు విన్నారా ఒక రాధ ఇద్దరు కృష్ణులు అంట నువ్వేంటి అంత మురిసిపోతున్నావు తీయడం అయిపోయింది మీ ఆయన వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోపో ముహూర్తం టైం దగ్గర పడింది వెళ్ళండి వెళ్ళండి తొందరగా వాయించండి అమ్మా వాయించండి టైంలో పెట్టాల్సిన పాట ఏంటంటే అది కాదు నువ్వు కాదురా ఆ పాటకి నేను డాన్స్ చెయ్యాలి బాబు గారు ఒకసారి చేద్దామా ఆపండి ఆపండి ఎంతో పవిత్రమైనటువంటి నా ప్రోగ్రామ్ నచ్చి మొత్తం అపవిత్రం చేశారా పట్టుకొని పో దాన్ని తొందరగా నువ్వు చెప్పినట్టు నేను ఆపేసి వచ్చానక్క ఆపేయండి ఆపేయండి నేనే ముందేసిన పొరపాటున చెప్పాను రా వెళ్ళి ఫుల్ వేసుకొని పడుకో పో ఇందాక టూ టీమ్స్ ఆడారు కదా ఆ టూ టీమ్స్ ఇప్పుడు ఫైనల్లీ ఎవరు విన్ అవుతారు అనేది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కట్టండి రా ఓకే విష్ణు ఏమో సుధీర్ బాబు గారి టీము రాహుల్ వచ్చేసి భరత్ మీ టీము ఈ ఫైనల్ రౌండ్ తో వాళ్ళకి 25,000 పైన పెట్టాము ఎవరో ఒకళ్ళకి రాబోతుంది అది స్టూడెంట్స్ తీసుకొని వెళ్తారు పైకి తీసుకెళ్ళండి ఓకే రెడీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను సుధీర్ బాబు గారు మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీ టీం మెంబర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను డిక్లేర్ చేయడానికి ఛాలెంజ్ చేయడానికి ఓకేనా మనం జరుపుకునే పండగల పేర్లు చెప్పండి ఎన్ని చెప్పగలుగుతాం ఫోర్ రాహుల్ ఫైవ్ సిక్స్ ఓకే సుధీర్ గారి టీమ్ మేట్ సిక్స్ అంటున్నారు భరత్ టీమ్ మేట్ సెవెన్ 30 seconds లో సుధీర్ గారి టీమ్ మేట్ సిక్స్ ఓకే యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఉగాది సంక్రాంతి దసరా దీపావళి బతుకమ్మ అయ్యో 5 చెప్పి ఆగిపోయావు ఇంకొక రెండు చెప్పేసి ఉంటుంటే నువ్వు గెలుచుండేవాడివేమో ఈయన చెప్తూనే ఉన్నారు ఇలా ఏంటి సార్ అది వినాయక చవితి ఇది వినాయక చవితి ఇది వినాయక చవితి నేను నాగుల పంచం అనుకున్నా నాగుల పంచం ఓనం అనుకున్నది భరత్ మీ టీం మెంబర్ కిందకు వచ్చేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ ఇండియాలో ఉన్న స్టేట్స్ పేర్లు చెప్పండి సుధీర్ గారి టీం వాళ్ళు విన్నింగ్ కాబట్టి ఫస్ట్ నువ్వే చెప్పాలి సిక్స్ సెవెన్ ఎయిట్ 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 ఓకే ఎయిట్ ఎయిట్ నైన్
టెన్ చెప్తాడు ఇంక ఏం చెప్పేస్తా ఈజీగా ఓకే ఓకే టెన్ లెవెన్ 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 చెప్పండి ట్వెల్వ్ ట్వెల్వ్ లెవెన్ లెవెన్ లాక్ 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 లెవెన్ లాక్ లెవెన్ లాక్ ఓకే టైమ్ టైమర్ రెడీ రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అస్సాం యూపీ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ కేరళ తమిళనాడు రాజస్థాన్ కర్ణాటక కర్ణాటక తమిళనాడు కర్ణాటక ఇంకా జైపూర్ 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 ఓకే ఐఎమ్ సారీ భరత్ గారి టీమ్ వాళ్ళు మళ్ళీ ఒక అడుగు కిందకి రండి ఒరేయ్ నువ్వు వాచ్ సర్దుకోవడంలోనే సరిపోతుందిరా వీడు వీడు పాపం అన్ని ఇరుక్కుపోతున్నాడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం తాగే జ్యూసుల పేర్లు చెప్పండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అంటే నాకు ఇవ్వపా తెలుగుగా ఉన్నాడు సెన్సిబుల్గా ఉన్నాడు ఓకే నైన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ బనానా ఎవ్రీ 2 సెకండ్స్ కి ఒకటి చెప్పాలన్నమాట చెప్పు 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 ఎవ్రీ 2 సెకండ్స్ కి ఒకటి చెప్పాలి గ్రేప్స్ పపాయ పైనాపిల్ పైనాపిల్ జ్యూస్ గ్రేప్ గ్రేప్ జ్యూస్ జ్యూస్ అనాలి కదా నారింజ జ్యూస్ జ్యూస్ అనపోతే ఎలా అంటారు జ్యూస్ ఎలా ఉంది 9 గా ఇంకొకటేనా 11 జ్యూస్ ఎక్కడ ఎక్కడ ఏది గ్రేప్ జ్యూస్ ఏని ఎన్నిసార్లు చెప్తావు గ్రేప్ అయిపోయింది పైనాపిల్ 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 సరే ఇప్పుడు టైమర్ లేదు ప్రశాంతంగా చెప్పరా ఒకసారి ఆపిల్ గ్రేప్స్ ఆరెంజ్ పపాయ పైనాపిల్ లెమన్ ఇందాక చెప్పావు కదా పామగ్రనేట్ సపోటా జ్యూస్ సపోటా సపోటా భరత్ మీ టీమ్ విన్ అయ్యారు కాబట్టి సుధీర్ బాబు గారు మీ టీం వాళ్ళు కిందకి రావాలి దా ఎలా వస్తుంది సార్ రెండు రెండు తప్పు చెప్పాడు మేము ఆల్రెడీ పైకి ఉన్నాం సి ఈయన రెండు తప్పు చెప్పాడు సో ఇప్పుడు ఒకటి కరెక్ట్ చెప్పాడు సో సగంలోకి వెళ్ళాడు అతను ఒక తప్పు చెప్పాడు ఆ సగంలోకి వచ్చేసాడు మీ ఊర్లో ఎలా అనుకుంటారు మా ఊర్లో ఎలా ఉండదు లెక్క అమ్మో ఈయనతో చాలా కష్టమే వాడు రెండు తప్పు చేశాడు వాడు కలుసుకోవే ఇల్ల ఈసారి చెప్తున్నా మీ వాళ్ళే ఆడాలి ఓకేనా ఓకే లాస్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా పేర్లు చెప్పండి నాలుగు ఎయిట్ సిక్స్ డాప్ రే బాబు పాతిక చేశారు ఆయన ఎయిట్ ఎయిట్ మీరు కాదు చెప్పేది ఆడే చెప్తా చెప్తా గుర్తొచ్చింది గుర్తొచ్చింది నైన్ అజ్ఞాతవాసి జల్సా అజ్ఞాతవాసి చెప్పావు ఎక్కువ ఒకటి ఎక్కువ చెప్పావు మీరేం చేస్తారు అక్కడి నుంచోని గోపాల 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 అసలు నేను చెప్పాను గ్యాప్ ఒకసారి నేను జస్ట్ మీరు చెక్ చేయండి నేను గోపాల గోపాల లేదు గోకుల గోపాల గోపాల అన్నాడు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ ఇన్స్పిరేషన్ అన్నమాట భరత్ మీ టీం వాళ్ళు ఓడిపోయారు బాబు నువ్వు కిందకు వచ్చాయి చేతిలో డబ్బులు పోయని సుధీర్ బాబు గారి టీం మెంబర్స్ రండి డబ్బులు మీవే సుధీర్ బాబు గారి టీం గెలిచారు సుధీర్ బాబు గారు మీ సినిమా కలెక్షన్స్ లాగానే మీకు ఇక్కడ కూడా ఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి మీరు ఇచ్చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ భరత్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు మీ సినిమా ఇంకా చాలా పెద్ద విజయం సాధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ద స్టూడెంట్స్ మీరు చూశారు ఇవాళ విన్నారు తప్పకుండా వెళ్ళి హంట్ సినిమాని చూడండి ఇట్ విల్ బి అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ష్యూర్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వెళ్లే ముందు ఇట్స్ డిఫరెంట్ ఐ మీన్ ఒక కొత్త అటెంప్ట్ ఇది సో ఒకవేళ చూడకపోతే కనుక వెళ్ళి చూడండి చూసిన తర్వాత ట్విస్ట్ మాత్రం బయటకు చెప్పకండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ మనం కలుద్దాము ఓన్లీ ఆన్ సుమా అడ్డా.